మాట్లాడుతున్నారు వేలాది మంది యువకులు జైళ్లలో మగ్గుతున్నారు అందుకే గలుపు కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మోసం చేసే ఏజెంట్లను నియంత్రించడం జరుగుతుంది అదే విధంగా గలుపు దేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా దేశాలలో ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వమే సేకరించి ఇక్కడి పేదలకు ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా ఫోర్త్ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది ఇదే కాకుండా పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడమే కాకుండా ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో యూనివర్సిటీలు లేవు నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా అదే విధంగా మన అదే విధంగా బాసరలోని రాజీవ్ గాంధీ త్రిపులైటీ తరహాలో రాష్ట్రంలో నాలుగు రాజీవ్ గాంధీ త్రిపులైటీ ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా అమెరికాలో ఉండే ఐఎంజీ తరహా స్పోర్ట్స్ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మీకు తెలుసు నిత్యం కుటుంబాన్ని పట్టించుకోకుండా కాకి డ్రెస్సులో మా కాకి సోదరులు హోంగార్డు నుంచి డీజీపీ వరకు నిరంతరం సేవలు అందిస్తుంటారు కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు వీళ్ళే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం సేవలు అందిస్తూ పేదవాళ్ళ కండగా ఉంటూ కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందికి ఆర్టీసీ కార్మికులకు రెండు ప్రత్యేక